ఈ అధ్యాయం ప్రారంభంలోనే భగవానుడు సన్యాసి అంటే ఎవరో తెలియజేసి, సాధారణంగా మనం సన్యాసి అని అంటే లోకంలో ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటంటే ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి, భార్యాబిడ్డలు వదిలిపెట్టేసి, సిరి సంపదలను వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి వాడు, అన్నిటితో సంబంధాలు తెలుసుకున్నటువంటి వాడు, ఎక్కడో దేశ సంచారం చేస్తున్నటువంటి వాడు, కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వాడు, ఇటువంటి వాడిని సన్యాసి అనేటువంటి భావనలో సామాన్యంగా లోకంలో అందరూ అనుకుంటారు. మరి అదేవిధంగా అర్జునుడు కూడా అలాగనే అనుకుంటాడేమో. సన్యాసి అని అంటే ఇది కాదు నిజమైనటువంటి అర్థం, నిజమైనటువంటి అర్థం వేరే ఉంది అని భగవానుడు ఇక్కడ తెలియజేశాడు. సన్యాసి అని అంటే వేషం కాదు ప్రధానం, భాష కాదు ప్రధానం, ఇల్లు వాకిలి విడిచిపెట్టేసి ఎక్కడో అరణ్యాలకు పోవటం ప్రధానం కాదు. మరి ఏమిటి సన్యాసి అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం అంటే తాను చేయవలసినటువంటి కర్మలు, విద్యుక్త కర్మలు, ధర్మ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఆ కర్మల్లో ఉన్నటువంటి ఫలాసక్తిని విడిచిపెట్టాలి. అంటే ఫలాసక్తిని విడిచిపెట్టి చేయదగినటువంటి కర్మలు ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వాడే సన్యాసి అని భగవానుడు ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేశాడు. సన్యాసి అని అంటే మనకి శాస్త్రాల్లో కానీ లేదా చతుర ఆశ్రమ ధర్మాల్లో కానీ వేరు వేరు అర్థాలు ఉన్నాయి. ఇక ఈ రోజుల్లో కనుకైతే సన్యాసి అని అంటే సర్వసంగ పరిత్యాగి అనేటువంటి అర్థం మాత్రం మనం తీసుకుంటే పొరపాటు. కారణం ఏమిటంటే అన్నిటితో సంఘభావం పెట్టుకునేవాడే ఇవాళ సన్యాసి. కనుక సన్యాసి అని అంటే కేవలం భౌతికమైనటువంటి వస్తువులతో సంఘభావం పెట్టుకోవటం వదులుకోవటం అది కాదు, అసలు కర్మఫలాసక్తి ఉండకూడదు, అసలు దేని మీద ఆసక్తి ఉండకూడదు, అదిగో అటువంటి వాడే సన్యాసి, అంతేకాదు అటువంటి వాడే యోగి అని కూడా భగవానుడు తెలియజేశాడు. మరి అయితే సన్యాసి యోగి ఇద్దరు ఒకటే ఎట్లా అవుతారు అని మళ్ళీ సందేహం. సన్యాసి అంటే వదిలిపెట్టేవాడు, సరే బాగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ కర్మఫలాలు వదిలిపెట్టేవాడు, కర్మఫలం మీద ఆసక్తి లేకుండా ఉండేవాడు అన్నారు, బాగానే ఉందండి. మరి యోగి అని అంటే వదిలిపెట్టేవాడిని యోగి ఎట్లా అంటారు అని సందేహం. దానికి భగవానుడు సమాధానం చెప్పాడు, సంకల్పాలు వదలనటువంటి వాడు ఎవడు కూడా యోగి కాలేడు అని. అంటే యోగి అయినటువంటి వాడు ఎవడైనా సరే సంకల్పాలను విడిచిపెట్టాల్సిందే. అందులో ప్రధానంగా ధ్యాన యోగి అయినటువంటి వాడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అతని యొక్క మనస్సు ఏకాగ్రమైనటువంటి చిత్తంతో పరమాత్మ మీద ఖచ్చితంగా నిలబడాలి అని అంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలను గురించినటువంటి ఆలోచనలు రాకూడదు, ఈ సంకల్పాలు రాకూడదు, ఈ కోరికలు ఉండకూడదు, ఈ వాసనలు ఉండకూడదు, ఇవన్నీ కనుక ఉన్నాయి అని అంటే మనస్సు అంతా అల్లకల్లోలం అయిపోతుంది. దాని కారణంగా ధ్యానంలో ఈ మనస్సు పరమాత్మ మీద నిలవదు. అందువల్ల ఈ సంకల్పాలు విడిచిపెట్టినటువంటి వాడే యోగి అవుతాడు, కానీ విడవనటువంటి వాడు మాత్రం ఎప్పటికీ యోగి కాడు అనేటువంటి ఉద్దేశం కూడా భగవానుడు వ్యక్తం చేశాడు. దీనితో మనకి ఏమర్థమైందనంటే సన్యాసి యోగి ఒక్కడే, సన్యాసి అనేవాడు ఒకడు, యోగి అనేటువంటి వాడు ఒకడు ఉండడు, కాబట్టి సన్యాసే యోగి అనే విషయాన్ని మనకి తెలియజేయటం జరిగింది. మరి యోగి అయినటువంటి వాడు ధ్యానం చేయాలంటే మనస్సు నిర్మలమై శుద్ధమై ఏకాగ్రమై పరమాత్మ మీద నిలవాలి. మనస్సు అలా కనుక శుద్ధమై నిర్మలమై పరమాత్మ మీద నిలవాలి అని అంటే మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలు వదలాలి. మనసులో ఉన్నటువంటి సంకల్పాలు వదలాలి అని అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. సరే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి మనస్సును శుద్ధం చేసుకొని పరమాత్మ మీద నేను నిలుపుతున్నానండి, నేను ధ్యానయోగిని అని అంటావా? అయితే ఈ కర్మలు ఎంతకాలం చేయాలి? ఈ నిష్కామ కర్మయోగాన్ని ఎంతకాలం చేయాలి? జీవితాంతం చేస్తూ ఉండాల్సిందేనా లేక ఎంతకాలం చేయాలి అనేటువంటి సందేహం రావచ్చు. ఈ సందేహాన్ని తీర్చడానికే భగవానుడు ఒక మాట చెప్పాడు, అయ్యా ఈ ధ్యానయోగంలో నీకు ఆరుఢత్వం సిద్ధించేంతవరకు నీవు ఈ కర్మయోగాన్ని ఆచరించాలి. ఎప్పుడైతే ధ్యానయోగంలో నువ్వు ఆరుఢుడివయ్యావో, అందులో స్థిరపడిపోయావో, ఇక నీకు
ఈ కర్మయోగాన్ని ఆచరించాల్సినటువంటి అవసరం లేదు, అప్పుడు ప్రశాంతంగా ఉండటమే నువ్వు చేయవలసింది అని. అంటే వంట చేయాలి అని అంటే మంట ఎంతవరకు అవసరం అంటే వంట పూర్తయ్యే వరకు. వంట పూర్తయిపోయిన తర్వాత మంటను ఆర్పేసేయాలి, ఇక దాంతో మనకేం పని లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ధ్యాన యోగంలో నీకు ఆరుడత్వం సిద్ధించేంతవరకు, అంటే దాంట్లో కూర్చోవటానికి స్థిరమైనటువంటి ఆ అవకాశం నీకు కలిగేంతవరకు ఈ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. ఇక ధ్యానంలో కూర్చోగలిగినటువంటి స్థితి వచ్చింది, ఆత్మలో నీ మనస్సును నిలపగలిగేటువంటి స్థితి వచ్చిందా, ఇక అప్పుడు నీకు ఈ కర్మయోగంతో ఏ రకమైనటువంటి అవసరం కూడా లేదు అని భగవానుడు స్పష్టం చేయటం జరిగింది. మరి ధ్యాన యోగంలో ఆరుడు అయ్యేంతవరకు నిష్కామ కర్మయోగం అవసరమే, బాగానే ఉంది. మరి అది ఎప్పుడు ఆరుడైనట్లు, ఎప్పుడు ఈ ధ్యాన యోగంలో ఆరుడైనట్లుగా మనం నిశ్చయించుకోవచ్చు? అలా నిశ్చయించుకుంటేనే కదా ఇక కర్మయోగాన్ని ఆపేసేది. కనుక ధ్యాన యోగంలో మనం ఎప్పుడు ఆరుడైనట్లో ఆ తర్వాత నాలుగో శ్లోకంలో చెప్పబోతున్నారు. నాలుగో శ్లోకాన్ని చూడండి. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వను సజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఇంద్రియార్థేషు, ఇంద్రియార్థేషు అంటే ఇంద్రియ విషయాలలో, కర్మసు కర్మలలోనూ, యదా ఎప్పుడైతే నా అనుషజ్యతే మనస్సు తగులుకోకుండా ఉంటుందో, ఇంద్రియ విషయాల్లో అలాగనే కర్మల్లో ఎప్పుడైతే మనసు తగులుకోకుండా ఉంటుందో, ఎప్పుడైతే మనసు ఆసక్తి లేకుండా ఉంటుందో, ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఎప్పుడైతే ఉంటుందో, అలాగే సర్వ సంకల్ప సన్యాసి సమస్తమైనటువంటి సంకల్పాలని ఎప్పుడైతే విడిచిపెడతాడో తదా అప్పుడు యోగారూఢ ఉచ్యతే అన్నారు. అప్పుడు యోగారూఢుడు అంటారు. కాబట్టి యోగారూఢుడు అని ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే ఎప్పుడైతే సమస్తమైనటువంటి ఈ ప్రాపంచిక విషయాలు, ఐదు రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి, దాన్నే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అంటారు. ఈ ఐదు రకాలైనటువంటి విషయాల్లో ఆసక్తి ఎప్పుడైతే నీకు తగ్గిపోతుందో, కర్మలు చేయాలి అనేటువంటి ఆలోచనలు ఎప్పుడైతే రాకుండా ఉంటాయో, అన్ని సంకల్పాలు మనస్సులో నుంచి ఎప్పుడైతే తొలగిపోతాయో, అదిగో అప్పుడు నీవు యోగారూఢుడివైనట్లు అని మూడు విషయాల్ని ఇక్కడ యోగారూఢత్వానికి కొలమానంగా చెబుతూ ఉన్నారు. ఒక సాధకుడు ఈ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి ధ్యాన యోగంలో నిలవటానికి తగినట్లుగా మనస్సుని శాంతింపజేశాడు అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడు యోగారూఢుడైనట్లు, ఎప్పుడు ఈ కర్మయోగాన్ని ఆచరించవలసినటువంటి అవసరం లేకుండా పోయినట్లు అనేటువంటి ప్రశ్నలకి సమాధానంగా భగవానుడు ఇక్కడ ఈ శ్లోకంలో సమాధానం చెబుతున్నాడు. ఎప్పుడయ్యా నువ్వు యోగారూఢుడయ్యావు, ఎప్పుడు నీకు కర్మయోగంతో ఇక పని లేకుండా పోతుంది అని అంటే, బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఇంద్రియ విషయాల పట్ల నీకు ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు, ఈ ఇంద్రియ విషయాల్లో నీకు ఆశ కానీ ఆసక్తి కానీ కోరిక కానీ లేకుండా ఎప్పుడైతే పోతుందో అదిగో అప్పుడు, అలాగనే కర్మలు చేయటం ఎందు ఆసక్తి లేకుండా ఎప్పుడుంటుందో అప్పుడు, అలాగే అన్ని సంకల్పాలు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు, అదిగో అప్పుడు నీవు యోగారూఢత్వాన్ని సిద్ధించినట్లే. దీంట్లో ఇంకా ఏ సందేహం లేదు. అంటే ఏదో ఒక సోమరిపోతు కనుకుంటే ఈ లక్షణాలు ఉంటాయండి, కర్మలు చేయాలని ఉండదు సోమరిపోతుకి. అందుకని ఒక్కటే చెప్పు ఊరుకోవాలి. సోమరిపోతు ఎప్పుడు ఏమనుకుంటా అంటే పడుకొని హాయిగా నిద్రపోవాలనుకుంటాడు, అంతే తప్ప ఏ పని చేయాలని అనుకోడు. అందుకని కర్మలు చేయాలనే ఆసక్తి లేదు.
అతడు సోమరిపోత కాదు. సోమరిపోత కనుకైతే ఆ లక్షణం ఉంటుంది, కానీ సంకల్పాలు లేకుండా పోతయ్యా, ఇంద్రియ విషయాల మీద ఆసక్తి లేకుండా పోద్దా. ఎవడో ఒకడు నాకు భోజనం తెచ్చి పెట్టాలి, ఎవడో ఒకడు నా బాగోగులు చూడాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉంటుందా? లేకుండా ఉండదు. ఎందుకనంటే అతడు ఇతరుల మీద ఆధారపడి జీవించేటువంటి పారాసైట్, పరాన్న భుక్కు. ఇతరులు తనని పోషించాలని, ఇతరులు తనకు కావాల్సినటువంటి తిండి తిప్పలు పెట్టాలని, అలా ఇతరుల మీద ఆధారపడేటువంటి వాడు. కనుక అతడి మాత్రం ఇక్కడ యోగారుడు అంటానికి వీల్లేదు. ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాడు కాబట్టి హాయిగా యోగంలో ఉన్నాడండి ఆహా అంటానికి వీల్లేదు. కాబట్టి ఈ మూడు లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో అదిగో అటువంటి వాడే యోగారూఢుడు. యోగారూఢుడు అయ్యాడు అని అంటే అతడిక నిష్కామ కర్మయోగంతో అవసరం లేదు. అయితే ఏమిటి మూడు విషయాలు? ఒకటేమో ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండటం. ఏమిటి ఇంద్రియ విషయాలంటే? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఏ బజార్లో ఏం జరుగుతుంది, ఏ ఊళ్ళో ఏం జరుగుతుంది, ఏ దేశంలో ఏం జరుగుతుంది, ఏ ఇంట్లో ఏం జరుగుతుంది, మన ఎదురింట్లో ఏం జరుగుతుంది, మన పక్కింట్లో ఏం జరుగుతుంది. చాలామంది మనం చూస్తూ ఉంటాం, వాళ్ళింటి విషయం పట్టదు కానీ ఎవరో ఒకళ్ళ దృష్టిలో ఉంటారు ఆ ఎదురింటి విషయం పట్టుద్ది. వాళ్ళింట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏమేం మాట్లాడుతున్నారు, ఏమేం చేస్తున్నారు అనేటువంటి విషయాలు పట్టించుకునేటువంటి మహానుభావులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మరి ఇలా ఏదేదో అది చేయాలి, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అది వినాలి, ఇది వినాలి అనేటువంటి భావన ఎవరికైతే ఉందో వాళ్ళ శబ్ద విషయం మీద ఆసక్తి కలిగినటువంటి వాడు. ఒక్కోసారి చూడండి, ఎవరన్నా తటస్థపడ్డప్పుడు వాళ్ళు ఏదో పాపం అక్కడ కూర్చొని ఉంటారు, ఆ సమయంలో ఆ బజార్ని ఎవరో పోతూ ఉంటారు, వాళ్ళతో ఏదో కొద్దిపాటి పరిచయం ఉండి ఉంటుంది, అందుకని వాళ్ళని పిలుస్తారు. ఏం క్షేమమా? క్షేమంగానే ఉన్నారు. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. అబ్బాయిలా అమ్మాయిలా? ఇద్దరు అబ్బాయిలను ఒక అమ్మాయి అండి. మరి పెళ్ళిళ్ళు చేసావా? పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. పెద్ద అబ్బాయికి ఏ ఊళ్ళో చేసుకున్నావు? సరే ఏదో ఊరు చెప్తారు. ఎంత కట్టం? కట్టం ఏదో చెబుతారు. కోడలు బాగా చెప్పిన మాట వింటుంది కదా? చెప్పిన మాట వింటుంది. మరి రెండో అబ్బాయికి ఎక్కడ చేసావు? పలానా ఊరు. ఎంత కట్టం? అది ప్రధానం. అది కట్టం ఎంతో చెప్తారు. కోడలు కోడలా? అది ఒక కొరివే నాయను, దాంతో భరించలేమండి, ఎక్కడ దొరికిందో కానీ మాకు పెద్ద రాక్షసి. సరే మరి ఆ అమ్మాయి? సరే ఆ అమ్మాయికి కూడా పెళ్ళయింది. అల్లుడు ఏ ఊరు ఇచ్చారు? ఏ ఊరు అల్లుడు? అదిగో పలానా. అంటే ఈ రకంగా పాపం ఎంతసేపు అని అడుగుతారంటే ఆ అవతల వాళ్ళు వెళ్ళిపోయేదాకా వాళ్ళు విసుగుపుట్టి వాళ్ళన్నా వెళ్ళాలి, వీళ్ళకి మాత్రం విసుగుపడదు. ఎందుకంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలి శబ్ద విషయం, శబ్ద విషయం మీద ఉన్నటువంటి ఆసక్తి అన్నమాట. ఇక అట్లాగే చెవులు కొరుకుతారు. నీకు తెలుసా వాళ్ళ అమ్మాయి సంత? వాళ్ళకి తెలిసినా సరే అవతలా అంట, నాకేం తెలియదే, ఏంటి, అయ్యో నీకు తెలీదా అని ఇక అక్కడి నుంచి ఆ వాళ్ళ అమ్మాయి ఏమిటి, ఆ ప్రేమ వ్యవహారమో, ఎక్కడో లేచిపోవటమో, ఇవన్నీ మొత్తం చిలవల పలవలు కల్పించి, ఉన్నాయి లేని కల్పించి మొత్తం వీళ్ళు చెప్పాలి. వీళ్ళు చెప్పిన తర్వాత ఆ అవతల మనిషి ఇంకోసాటికి పోయి దీనికి మళ్ళీ నాలుగు కలిపి అక్కడికి చెప్పాలి. ఈ ప్రకారంగా ఇటు మీద ఎంత విపరీతమైనటువంటి ఆసక్తి అన్నమాట. ఎందుకన్నా పనికొస్తాయా అని ఒక్కసారి కనుక ఆలోచిస్తే ఎందుకు పనికిరావు, కానీ అది ఒక రకమైనటువంటి తృప్తి అంతే. అదిగో అలా ఎవరికైతే ఉందో అదిగో అటువంటి వాళ్ళు యోగానికి అస్సలు పనికిరారు. యోగారూఢం, యోగాన్ని ఎక్కటం కాదు, యోగారూఢత్వం సిద్ధించడం కాదు, అసలు యోగానికి అంటే ధ్యాన యోగానికి కూర్చోటానికి పనికిరారు. ఒక్క క్షణం వాళ్ళని కళ్ళు మూసుకొని కూర్చోమనండి, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు, ఈ అటు కదిలిస్తారు, కళ్ళు తెరుస్తారు, మళ్ళీ చూస్తారు ఎవరిని ఉన్నారో లేరో, ఎవరిని చూస్తున్నారో లేదో, వాళ్ళ బాధ చెప్పడానికి వీల్లేదు. 2 నిమిషాలు అయితే 20 రకాలైనటువంటి వేషాలు వేస్తారు. కాబట్టి అదిగో ఆ రకమైనటువంటి పరిస్థితి కనుక ఉంటే కుదరదు. ఇక కొంతమంది ఏ రకమైనటువంటి వస్తువుల ద్వారా, ఏ రకమైనటువంటి వ్యక్తుల ద్వారా శారీరకమైనటువంటి సుఖాన్ని భోగాన్ని అనుభవిస్తాం అనేటువంటి ఆలోచన చేస్తారు. ఇది స్పర్శ విషయం. ఇక రూప విషయం,
అదిగో అది చూడాలి ఇది చూడాలి అంటే ప్రతి చూడాలి 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 అనుంటుంది. అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి అది చూడాలి ఇది చూడాలి అనేటువంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ రూప విషయం. ఇక రుచిగల పదార్థాలు తినాలి అని అనుకోవటం రసానికి సంబంధించినటువంటి విషయాలు. ఇక రకరకాలైనటువంటి సెంట్లో మరి సువాసన ఇచ్చేటువంటి వస్తువులు పూలు ఇలాంటివన్నీ కూడా వాసనకు సంబంధించినటువంటి వాటి మీద ఆసక్తి కనుకుంటే అదిగో అటువంటి వాళ్ళకేమో ఆ గంధవాసన. ఈ ప్రకారమే శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి ఐదు ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆసక్తి లేకుండా ఉండాలి. అంటే అనాసక్తి ఉండాలి, అంటే ఆసక్తి లేకుండా ఉండాలి. ఇది ఒక రకమైనటువంటి షరత్. అంటే ఈ ఐదు రకాలైనటువంటి ఇంద్రియ విషయాల పట్ల ఎవరికైతే ఆసక్తి లేకుండా ఉంటుందో అటువంటి వాడు యోగారూఢత్వం సిద్ధించడానికి అర్హత కలిగినటువంటి వాడి. కాకపోతే అది ఒక్కటే చాలదు, అయితే అది ప్రధానంగా అది ముఖ్యమైనటువంటిది. ఇక రెండవది ఏమిటంటే కర్మల యందు అనాసక్తి. అంటే ఏదో పనులు చేయటం యందు ఆసక్తి లేకుండా ఉండటం అన్నమాట. ధ్యానయోగంలో నిలిచినటువంటి వాడికి లేదా ధ్యానాన్ని చేస్తూ ఉన్నటువంటి వాడికి మనసు ఎట్లా ఉండాలంటే గాలి లేని చోట దీపం మాదిరిగా ఉండాలి. గాలి లేని చోట దీపం ఎట్లా ఉంటుందంటే అట్లాగే వెలుగుతూ ఉంటుంది, కొద్దిగా గాలి పడితే ఏమవుతుంది అటు ఇటు కదులుతూ ఉంటుంది. మనస్సు అట్లా కదలకుండా నిశ్చలంగా ఉండాలి. మరి అది ఎప్పుడు ఉంటుంది మనసు అట్లా నిశ్చలంగా? ఆ మనసు నిశ్చలంగా ఎప్పుడు ఉంటుందని అంటే ఈ ఇంద్రియ విషయాలు ఆ మనస్సుకి చేరకుండా ఉంటే నిశ్చలంగానే ఉంటుంది. కాబట్టి ఇంద్రియ విషయాలు కనుక ఆసక్తి కనుక లేకపోతే మనసు నిశ్చలంగా ఉండడానికి కూడా నీకు ఉపయోగపడుద్ది. మరి ఇలా మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉందో అప్పుడు ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా మనసు నిశ్చలంగా లేదనుకోండి, ఇంద్రియ విషయాలకు సంబంధించినటువంటి సమాచారం లోపలికి చేరిందనుకోండి, కన్నేమో ఒక విషయాన్ని చెప్పుద్ది చెవేమో ఒక విషయాన్ని చెప్పుద్ది, చెప్పిన తర్వాత దాని మీదకి మనస్సు పోద్ది, మనసు పోయిన తర్వాత మనసు రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంది. దాన్ని సంపాదించుకోవాలా, దీన్ని తెచ్చుకోవాలా, దీన్ని అనుభవించాలా అని రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఇట్లా ఎప్పుడైతే ఆలోచనలు వస్తున్నాయో ఇక వాడికి ధ్యానం ఎట్లా కుదురుద్ది? ధ్యానం అంటే ఏమిటి? ఏ ఆలోచన లేకుండా ఒకే ఒక్క పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచన చేస్తూ ఏకాగ్రంగా అక్కడే ఆ పరమాత్మలోనే మనసు నిలిచిపోవాలి. కానీ ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు మనసులోకి వస్తే, కోరికలు మనసులో పుడితే, ఆశలు కనుక పుడితే మరి ఇలాంటి వాడు ప్రశాంతంగా ఎట్లుంటాడు? మళ్ళీ ఆ కర్మ చేయాలి ఈ కర్మ చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. అయితే అందుకనే ఇక్కడ కర్మలు విడిచిపెట్టాలి, కర్మల యందు ఆసక్తి లేకుండా ఉండాలి అన్నారు. కర్మల యందు ఆసక్తి లేకుండా ఉంటే ఇక మనస్సు వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయదు, ప్రశాంతంగా ఉంటుంది. అయితే కర్మల యందు ఆసక్తి అంటే కర్మల్ని విడిచిపెట్టడం కాదు ఇక్కడ అర్థం, అస్సలు కర్మలు చేయకుండా ఉండటం అని కాదు. ఏమండి, నేను పళ్ళెం తీసుకొచ్చి ముందు పెట్టింది మా భార్య, మరి భోజనం చేయాలంటే ఇదిగో ఇటు తీసుకొని నేను నోట్లో ముద్దేసుకోవాలి కదా, ఇది కర్మే కదా, అందుకని నేను చెయ్యనండి. సరే నువ్వు చెయ్యవు, సరే ఆమె తీసుకొచ్చి నోట్లో పెట్టింది అనుకో, నేను నవిలితే అది కర్మ చేసినట్టు కదా, నేను నవలనండి. ఇలాగ అంటే కర్మల యందు ఆసక్తి లేకుండా ఉండటమంటే ఇది కాదు. మరి ఏమిటి కర్మల యందు ఆసక్తి లేకపోవటం అంటే? కర్మలు చెయ్యాలనేటువంటి ఆలోచన లేకపోవటం, చెయ్యాల్సినటువంటి అవసరం లేకపోవటం, చేస్తున్నాననే స్పృహ లేకపోవటం, అయ్యో ఈ కర్మ చేయకపోతే ఎట్లా అనేటువంటి భయం లేకుండా ఉండటం. కాబట్టి ఈ కర్మల యొక్క అనాసక్తి అంటే ఏమిటంటే చెయ్యాలనే ఆలోచన రాదు, చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ చేయాల్సి వస్తే చేస్తున్నాననే స్పృహ లేదు, ఒకవేళ ఆగితే అయ్యో ఈ చెయ్యకపోతేనే నాకెట్లా నా బ్రతికెట్లా అనేటువంటి భయం కూడా ఉండదు. ఇది కర్మల పట్ల అనాసక్తి అని అంటే. ఇటువంటి అనాసక్తి కలగాలి అని అంటే ఎప్పుడు కలుగుతుంది ఇటువంటి అనాసక్తి? అదిగో ప్రాపంచిక విషయాల పట్ల వ్యామోహం లేకుండా ఉన్నప్పుడే కలుగుతుంది.
ఇలా ఎప్పుడైతే కలిగిందో అటువంటి వాడు యోగారూఢత్వం సిద్ధించినట్టే. ఇక అతనికి కర్మలు చేయవలసినటువంటి అవసరం మాత్రం లేదు. ఇక మూడవది ఏంటంటే సర్వ సంకల్ప సన్యాసి, సర్వ సంకల్పాలని కూడా విడిచిపెట్టినటువంటి వాడు. సాధారణంగా మనం అనేకమైనటువంటి సంకల్పాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు. కొంతమంది ఎక్కువగా చేస్తారు, కొంతమంది తక్కువగా చేస్తారు. అంతే తప్ప సంకల్పాలు లేనటువంటి వాడు ఎవడు లేడు. సంకల్పాలు చేస్తూనే ఉంటాం. కొన్ని మంచి సంకల్పాలు వస్తుంటాయి, కొన్ని చెడ్డ సంకల్పాలు వస్తూ ఉంటాయి. ప్రారంభంలో ఏం చేయాలంటే చెడ్డ సంకల్పాలు మనలో నుంచి తొలగటానికి మంచి సంకల్పాలు చేస్తూ ఉండాలి. ఆ మంచి చేస్తూ ఉంటే చెడ్డ వాటికి అవకాశం ఉండదు. అయితే తర్వాత మంచి సంకల్పాలు కూడా మనం వదిలేసేయాల్సింది. మంచి సంకల్పాలు కూడా ఎందుకండి వదలటం అనంటే, అసలు ఏ సంకల్పమైనా ఉన్నది అని అంటే మనస్సు మళ్ళీ అలసడి చెందినట్టే. అందువల్ల అన్ని రకాలైనటువంటి సంకల్పాలు విడిచిపెట్టాలి. సంకల్పం ఉంది అని అంటే అది కోరికగా మారుద్ది. కోరిక ఉన్నది అని అంటే నువ్వు మళ్ళీ కర్మ చేయాల్సినటువంటి పని వస్తుంది. కర్మ కనుక చేశావనంటే కర్మఫలం వస్తుంది. కర్మఫలం వచ్చింది అని అంటే దాన్ని అనుభవించాల. ఆ కర్మఫలం కనుక సరైంది అయితే సంతోషం, నువ్వు అనుకున్నది కనుక కాకపోతే దుఃఖం. ఈ రకంగా మనసు ఆందోళన. ఈ మనసు ఆందోళనగా ఉంటే ధ్యానానికి ఏం కూర్చుంటాం? కాబట్టి ఇదిగో ఈ ప్రకారంగా సర్వ సంకల్పాలని కూడా విడిచిపెట్టినటువంటి వాడే యోగారూఢత్వం సిద్ధించినటువంటి వాడు. కాబట్టి ఈ మూడు లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వాడు ఖచ్చితంగా యోగారూఢుడైనట్లే, అటువంటి వాడు ఇక ఏ రకమైనటువంటి కర్మలు చేయవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏమిటంటే లోపల నుంచి చెయ్యాలనేటువంటి ప్రేరణ రాదు, వాటి మీద ఆసక్తి ఉండదు. నిర్లిప్తంగా చేయాల్సి వస్తే ఊరికంటే నిర్లిప్తంగా చేస్తూ ఉంటాడు. కనుక ఇది యోగారూఢ స్థితి. ఈ మూడు లక్షణాలతో యోగారూఢ స్థితిని పొందేటువంటి హక్కు ఈ లోకంలో ప్రతి వ్యక్తికి కూడా ఉంది. ఈ హక్కు ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చేది కాదు. ఇది అదృష్టం మీద ఆధారపడినటువంటిది కాదు. అది కేవలం మన యొక్క పురుషార్థం మీద ఆధారపడి ఉంది. ఎందుకని అంటే కష్టపడి సాధన చేస్తేనే ఈ రకమైనటువంటి స్థితి, ఈ యోగారూఢత్వ స్థితి మనకు వస్తుంది. మనం కష్టపడి చేయాలి. ధ్యానంలో కూర్చునేటువంటి స్థితి రావాలి అని అంటే దానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి సాధనల్ని మనమే కష్టపడి చేయాలి. అంతే తప్ప ఏదో అదృష్టం ఉంటే అదే వస్తుందిలేండి అని కూర్చుంటే అలా వచ్చేటువంటిది కాదు. అలా నీకు కావలసినటువంటి శక్తి నీలోనే ఉంది, ఆ దివ్యమైనటువంటి శక్తి. ప్రయత్నం మాత్రం నువ్వే చేయాలి, ఇంకెవరు చేయరు. నీకు కావాలంటే ఎవరన్నా సలహా ఇస్తారు, ప్రయత్నం మాత్రం నువ్వే చేయాలి. అలా ప్రయత్నం చేయడానికి కావాల్సిన శక్తి ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఉంది. దానిని గుర్తించి సద్వినియోగం చేసుకొని బాగుపడతావు, దుర్వినియోగం చేసుకొని చెడిపోతావు. గుర్తించలేక నువ్వు దుర్వినియోగం చేసుకొని చెడిపోతావు, అదిగా నీ ఇష్టం. అంటే అది మన చేతుల్లోనే ఉంది. ఈ విషయాన్నే తర్వాత శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే యోగారూఢ స్థితిని పొందటానికి ఏమిటి ప్రయత్నం, ఎవరు చేయాలి, ఎవరు సహాయపడాలి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత శ్లోకం 5 చూడండి. ఉద్ధరేదాత్మనాత్మానం తనను తానే ఉద్ధరించుకోవాలి. ఇదో బ్రహ్మాండమైనటువంటి మాట, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం. అష్టాక్షరి మంత్రం లాంటిది. ఆత్మానం ఉద్ధరేత్, తనను తానే ఉద్ధరించుకోవాలి. ఆత్మానం నా అవసాదయేత్, మనస్సుని దిగజార్చుకోకూడదు, అధోగతికి జారనివ్వకూడదు.
ఎందుకయ్యా? ఎందుకంటే ఆత్మ ఏవ ఆత్మనః బంధు, తనకి తానే బంధు. అంటే తన మనస్సు తనకి బంధు. ఆత్మ ఏవ ఆత్మనః రిపు, తన మనస్సే తనకి శత్రు. తన మనస్సే తనకి బంధువు, తన మనస్సే తనకి శత్రు. భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు, నీకు యోగారూఢత్వ స్థితి ఎలా వస్తుందనుకుంటున్నావు? ఇది ఏదో ఆకస్మికంగా పైనుంచి అట్లా ఊడిపడేది కాదు. ఎవరో నేను ఎత్తిన చేయబెట్టి నీకు యోగారూఢత్వం సిద్ధిస్తుందని చెబితే అలా సిద్ధించేటువంటిది కాదు. దీనికి నువ్వే ప్రయత్నం చేయాలి. అందుకనే ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. నీ మనస్సుని అధోగతికి జారనివ్వకుండా ఉండాలి. ఎందుకంటావా? ఆత్మైవ ఆత్మనో బంధువు. నీ మనస్సే నీకు బంధువు, నీ మనస్సే నీకు శత్రువు. అంటే మనస్సు బంధువుగా ఉంటుంది, శత్రువుగాను కూడా ఉంటుంది. అదేమిటంటే నా మనస్సే కదా, నా మనస్సు నాకు శత్రువు ఎందుకు అవుద్ది? నువ్వు కనుక జాగ్రత్త పడకపోతే. ఉద్ధరేదాత్మనాత్మానం అనేటువంటి ఈ అష్టాక్షరి మంత్రం ఒక అద్భుతమైనటువంటి ప్రోత్సాహక వచనం. ఏమిటంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అని భగవాను ఇక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నిద్రపోయేటువంటి వాడిని నిద్రలేపి కార్యరంగంలోకి దూకించేందుకు ఉద్దేశించబడినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఇది. అందుకనే దీన్ని అష్టాక్షరీ మంత్రం లాంటిది అని చెబుతూ ఉన్నారు. ఎవరో వస్తారని ఎదురు చూస్తూ కూర్చోటం కాదు. మనకి సినిమా పాట కూడా ఉంది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూచి మోసపోకుమా అని. అదిగో అదే ఇక్కడ, ఏదో ఎవరో వస్తారు, ఎవరో నన్ను ఉద్ధరిస్తారు అని ఎదురు చూస్తూ కూర్చోటం కాదు. నిన్ను ఉద్ధరించేటువంటి వాడు ఎక్కడో దొరుకుతాడని పిచ్చి పట్టినట్టు దేశమంతా తిరగటం కాదు. ఆ అదృష్టం ఉంటే వాళ్ళే వచ్చి నన్ను ఉద్ధరిస్తారులే అనేటువంటి అలసత్వం, సోమరితనం కూడా నీకు పనికిరాదు. ఈ విధంగా ఆలోచించి నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు కూడా వ్యర్థం చేసుకోవద్దు. నిజంగా నువ్వు గనక బాగుపడాలనేటువంటి కోరిక నీకు గనక ఉన్నట్లయితే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అనేటువంటి ఒక హెచ్చరిక భగవాన్ ఇక్కడ చేస్తూ ఉన్నాడు. నిజంగా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసమే నీకు ఈ మానవ జన్మ వచ్చింది. లేకపోయినట్లయితే ఏ పిల్లిగానో కుక్కగానో బల్లిగానో నక్కగానో ఎట్లనో పుట్టేవాడివి. కానీ ఇలా మానవ జన్మ ఎందుకు వచ్చిందనంటే నిన్ను ఉద్ధరించుకోవటం కోసమే. కారణం ఏమిటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ జంతువైనా, పశువైనా, పక్షి అయినా, క్రిమైనా, కీటకమైనా, పామైనా, తేలైనా, బల్లైనా, పిల్లైనా, ఏదైనా సరే వాటిని ఉద్ధరించుకోవటం చేతవా? ఉద్ధరించుకోవటానికి వీలుందా? వీల్లేదు. ఎందుకని? ఎందుకనంటే శాస్త్రాన్ని తెలుసుకోవటానికి వీల్లేదు. ఎవరినో ఏదైనా మంచి మాట చెబితే వినడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా విన్నా తెలుసుకున్నా దాన్ని ఆచరించడానికి వీల్లేదు. వాటికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు. మిగిలినటువంటి మానవుడు తప్ప మిగిలినటువంటి జంతువులన్నింటికీ కూడా ఏ అవకాశం లేదు. ఒక్క మానవుడికి మాత్రమే ఆ అవకాశం ఉంది. ఎందుకని అవకాశం ఉంది? అద్భుతమైనటువంటి దేహాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ఈ మానవ దేహం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటిది. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో ఈ మానవ దేహం లాంటి దేహం ఇంకా అసలు దేనికి లేదు. అలాంటిది ఈ మానవ దేహానికి దగ్గరగా ఉండేది కోతి దేహం. కానీ దానికైనా సరే ప్రశాంతంగా కూర్చుంటుందా వచ్చాట? కూర్చోలేదు. ఇప్పుడు మీరు చూడండి, గంటన్నరసేపు కూర్చుంటున్నారు ఇక్కడ. కానీ అదే ఒక కోతినిగానే తీసుకొచ్చి కూర్చోబెడితే, ఒక కుక్కని తీసుకొచ్చి కూర్చోబెడితే కూర్చుంటాయా? కూర్చో. వినకపోతే మానే. అసలు కూర్చుంటాయా? కూర్చో. ఎందుకంటే వాటి యొక్క శరీర నిర్మాణం, వాటి లోపల ఉండేటువంటి భావం, అవన్నీ కూడా దీనికి ఆపోజిట్, వ్యతిరేకంగా ఉంటాయి. అసలు ఇష్టమైన పని, ఇష్టం లేని పని లేదు. అవి ఎప్పుడు తిరుగుతూ ఉండాలా, అటు ఇటు పరిగెడతా ఉండాలా, ఎక్కడ ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఒక్క మానవుడు మాత్రమే తనను తాను ఉద్ధరించుకోవటానికి అవకాశం. అంటే మనకి మానవ జన్మ వచ్చింది అని అంటే భగవంతుడు మన మీద అనుగ్రహాన్ని చూపించాడు. ఏమని? ఓ మానవుడా, నిన్ను ఉద్ధరించుకోరా, నీకు కావలసినటువంటి దేహాన్ని ఇచ్చాను, నీకు కావలసినటువంటి మనస్సునిచ్చాను, నీకు కావలసినటువంటి బుద్ధినిచ్చాను, వీటిని ఉపయోగించుకొని నువ్వు సక్రమంగా నిన్ను ఉద్ధరించుకో అని భగవంతుడు మనకి అద్భుతంగా ఒక సహాయం చేశాడు. బ్రహ్మాండమైనటువంటి హెల్ప్ చేశాడు. నిజంగా మనం కనుక మానవులుగా పుట్టక
జంతువులుగా పుడితే ఏమిటి మన పరిస్థితి? కర్మఫలాలన్నింటినీ కూడా మోగగా రోధిస్తూ అనుభవించాలి. ఒక కుక్క ఉందనుకోండి, నువ్వు కొట్టావు, ఏం చేస్తుంది? ఏడుస్తుంది, లేదా భౌభౌ అంటుంది. ఏ జంతువైనా అంతే, ఏమీ చేయలేవు. వాటి యొక్క కర్మఫలాలని అవి మోగగా అనుభవించాలి అంతే. మరి అవి కూడా కర్మలు చేస్తాయి కదండి, దోమలున్నాయి కొడుతున్నాయి కదా, కొడుతున్నాయి, అది వాటి స్వభావం అంతే. కుట్టాలని అనుకోవాలి, ఆ కుట్టడమే వాటి స్వభావం, అనుభవించడం వాటి ప్రారంభం. కాబట్టి ప్రారంభాన్ని తప్పించుకోవడానికి వీల్లేదు, స్వభావాన్ని తప్పించుకోవడానికి వీల్లేదు, సొంతంగా ఆలోచించడానికి వీల్లేదు. మరి మనం కూడా జంతువుల బుద్ధి కనుక మనకుంటే మనం కూడా అట్టనే ఏమీ ఆలోచించకుండా అలా ఎటు నడిపితే అటు నడుస్తూ ఉంటాం. కానీ అట్లా నడవాల్సిన అవసరం లేకుండా మనకి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు, విచక్షణా శక్తిని ఇచ్చాడు. ఆ విచక్షణా శక్తితో మనకి ఏది మంచో ఏది చెడు, మనకి ఏది కావాలనో ఏది అక్కర్లేదో మనం నిశ్చయించుకోవచ్చు. ఆ నిశ్చయించుకొని ఏది కావాలనో దానికోసం మనం ప్రయత్నం చేయొచ్చు. ఈ లోకంలో సుఖాలు భోగాలు కావాలనుకుంటావా సంపాదించుకో, డబ్బు కావాలంటావా సంపాదించుకో, శత్రువులు కావాలా సంపాదించుకో, మిత్రులు కావాలా సంపాదించుకో, ఇల్లు వాకిలు కావాలా సంపాదించుకో, లేదు ఇవన్నీ కాదండి నాకు భగవంతుని యొక్క సాన్నిధ్యం కావాలా సంపాదించుకో. కాబట్టి ఏది సంపాదించుకోవాలన్నా నీ చేతుల్లో ఉంది, అందుకే ఉద్ధరేది ఆత్మనాత్మానం అని ఇక్కడ చెప్పడం. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, అందుకోసమే మానవ జన్మ వచ్చింది. లేకపోతే జంతువుగా పుట్టేవాడివి, కీటకంగా పుట్టేవాడివి, కర్మఫలాలని అనుభవిస్తూ ఉండేవాడివి. కనుక ఈ మానవ జన్మ అనేటువంటిది ఒక ఛాన్స్, ఈ ఛాన్స్ని ఉపయోగించుకుంటే నువ్వు తెలివిగలిగినటువంటి వాడివి అవుతావు. ఉపయోగించుకోలేదా తెలివి తక్కువ దద్దమ్మ అవుతావు, మూర్ఖుడివి అవుతావు. ఎందుకు భగవంతుడు ఇంతగా ప్రోత్సహిస్తున్నాడు మానవుణ్ణి? భగవద్గీతలోనే ఈ అద్భుతమైనటువంటి పదం వచ్చింది, ఉద్ధరేది ఆత్మనాత్మానం. ఎందుకు భగవంతుడు ఇంతగా మనల్ని ప్రోత్సహిస్తున్నాం? ఎవరికైనా సరే నిరుత్సాహం కలిగించేటువంటి మాటలు చెప్పకూడదు. అలా ఎవరైతే నిరుత్సాహం కలిగించేటువంటి మాటలు చెప్తారో వాళ్ళు మనిషిని హత్య చేసినంత పాపం వాళ్ళకి. నీవు నీచుడివి, ఎందుకు పనికిరానటువంటి వాడివి, అసమర్థుడివి, నువ్వు పాపాత్ముడివి అని ఎవరైతే ఇతరులను నిరుత్సాహపరుస్తారో అదిగో అటువంటి వాళ్ళు ప్రాణాపాయం కన్నా కూడా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు, ప్రాణం తీసిన దానికంటే కూడా ప్రమాదం. అందుకని ప్రోత్సాహవచనాన్నే ఇవ్వాలి. ఉత్తమమైనటువంటి వాడు ఎవరైనా సరే, ఉత్తముడైనటువంటి మానవుడు ఎవరైనా సరే అలా ప్రోత్సాహాన్ని ఇస్తాడు. ఎవరైనా బాగుపడండి, మీరు బాగుపడాలంటే ఇలా చేయండి అని చెప్పి ప్రోత్సహించేటువంటి వాడే ఉత్తముడు. మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు సారథ్యం వహించాడు, మరి కర్ణుడికి శల్య సారథ్యం లభించింది. ప్రోత్సాహకరమైనటువంటి మాటలతో అర్జునుడిని విజయుడిని చేశాడు శ్రీకృష్ణుడు, నిరుత్సాహపరిచేటువంటి మాటలతో కర్ణుడిని దుఃఖనాశనం చేశాడు శల్యుడు. అందుకనే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అని ప్రోత్సహిస్తున్నాడు భగవానుడు. వాడి మాట వీడి మాట వినడం కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయి, అప్పుడు నీకు సహాయం చేసేటువంటి వాడు దొరుకుతాడు. అంతే తప్ప నాకేమి తెలియదండి అని అన్నావా, నాకు ఎలాంటి ఆలోచన లేదు, నా ఆలోచన అంతా ఇక్కడ ప్రపంచంలోనే ఉందంటావా, నీకు ఏనాటికి కూడా ఉద్ధారకం లేనే లేదు. అయితే ఆధ్యాత్మిక రంగంలో గురువు యొక్క అవసరం లేదా అనేటువంటి ప్రశ్న వేసుకోవచ్చు. గురువు కావాలి, సద్గురువుని ఎంచుకొని ఆయన్ని సేవించి పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి, ఆయన ద్వారా తెలియనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. అయితే ఆ గురువు నిన్ను ఈ సంసార బంధం నుంచి విముక్తం చేయడు. సంసార బంధం నుంచి విముక్తం కావాలనేటువంటి కోరిక నీలో కనుక ఉంటే, ఆ కోరిక అనుగుణంగా నువ్వు ప్రయత్నం చేయడానికి సిద్ధపడితే దానికి సహాయం చేస్తాడు గురువు. అంటే గురువు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి సహాయపడతాడే కానీ నిన్ను గురువు మాత్రం ఉద్ధరించడు. గురువు కేవలం అదిగో మంచి మాటలు చెప్తాడు, ప్రోత్సహిస్తాడు, నిన్ను సరైనటువంటి మార్గంలో నడుపుతాడు, నడవాల్సింది మాత్రం నువ్వే. ఏమండి పలానా ఊరు పోవాలంటే నేను ఎటు పోవాలి అని అడిగితే, అయ్యా ఇటు పోవాలి అని చెబుతావా కానీ ఆ ఊరు నువ్వు కూడా వాడితో పాటు పోయి తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తావా? పోవు. ఎందుకంటే నీకేమో ఆ ఊరు తెలియదు కొత్త, వాడికేమో ఎన్నోసార్లు ఆ ఊరు పోయి వచ్చినటువంటి వాడు తెలుసు. అందుకని వాడిని నువ్వు సలహా అడిగావు, అడిగితే అయ్యా ఇదిగో ఇలా పోవు, అది
చోట ఇక్కడ తిరుగు ఇటు తిరుగు తిరిగితే అది ఆ ఊరు పోవచ్చు లేదా ఆ ఇంటికి పోవచ్చు అని సలహా చెప్తాడు. అదేవిధంగా గురువు కూడా సూచన చేస్తాడు. అంతే తప్ప గురువు ఎవరిని కూడా ఉద్ధరించడం అనేటువంటి మాట లేదు. నువ్వు చేసేటువంటి స్వయం కృషి ఏదైతే ఉందో ఆ స్వయం కృషికి మార్గాన్ని చూపి సహాయపడగలిగినటువంటి వాడే గురువు. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం. మళ్ళీ మళ్ళీ ఎందుకు చదువుతున్నావు అండి ఈ పదాన్ని? ఎందుకు చెప్తున్నావు అంటే ఈ మాట ఏనాటికి మర్చిపోకూడదు. ఎప్పుడు చెవుల్లో గింగురు అంటూ ఉండాలి. ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఈ మాట చెప్పింది సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడు చెబుతున్నాడు? యమునా నదీ తీరంలో గోపికలతో చట్టాపట్టాలు వేసుకుని అల్లి బిల్లి తిరుగుతూ ఆడుతూ పాడుతూ చెప్పినటువంటి మాట కాదు. మరి ఎప్పుడు చెప్పాడు? యుద్ధ భూమిలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో తన అవతారాన్ని సార్థకం చేసుకోవడానికి ఉత్తమ శిష్యుడైనటువంటి అర్జునుడికి చేసినటువంటి గంభీరమైనటువంటి భాషణం. ఉద్ధరేదాత్మనాత్మానం అనేటువంటి విషయం. కాబట్టి ఇది మనం తప్పనిసరిగా స్వీకరించాల్సినటువంటి విషయం, తప్పనిసరిగా అంగీకరించాల్సినటువంటి విషయం, తప్పనిసరిగా ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. నిన్ను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ రకమైనటువంటి ఒక గట్టి నిశ్చయం నువ్వు తీసుకోవాలి. మానవుడు తనలోనే అణిగి అదృశ్య రూపంలో ఉన్నటువంటి నిత్య సత్య ఆత్మస్వరూపాన్ని అందుకోవటానికి, తనలోనే ఉన్నటువంటి నీచమైనటువంటి మనస్సుని, కలుషితమైనటువంటి మనస్సుని శుద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మస్వరూపం నీవే, నువ్వు ఆత్మస్వరూపానివే. కానీ నేను ఆత్మస్వరూపాన్ని అని నువ్వు భావించడానికి వీలు లేకుండా ఏమడ్డం తగులుతుంది నీకు? ఈ కలుషితమైనటువంటి మనస్సు అడ్డం తగులుతావు. ఈ మనసు యొక్క కల్మషాన్ని కనుక తొలగిస్తే, ఈ మనస్సులో ఉన్నటువంటి ఈ మలినాలన్నీ కనుక తీసేవతలు పారేస్తే, ఈ మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నింటినీ కనుక తొలగించేసి మనసును కనుక శుద్ధం చేసినట్టయితే ఏమవుతుందంటే ఈ మనస్సు నిర్మలమైనటువంటి అద్దంలాగా తయారవుద్ది. ఈ అద్దానికి వెనుకున్నటువంటి ఆత్మ చైతన్యం చక్కగా ప్రకాశిస్తుంది. కాబట్టి నేను ఆత్మనే నువ్వు తెలుసుకోవాలి అని అంటే నీ మనస్సును శుద్ధం చేసుకోవాలి. ఇది మనం గమనించాల్సింది, గుర్తించాల్సినటువంటి విషయం. మనస్సుని శుద్ధం చేసుకోకుండా ఇంకా ఇంకా మలినం చేసుకుంటూ కనుక ఉంటే పరమాత్మని ఏనాటికి కూడా తెలుసుకోలేవు. నేను పరమాత్మని అనేటువంటి విషయాన్ని ఎప్పటికీ కూడా నువ్వు గ్రహించలేవు. అందుకని నువ్వు తప్పనిసరిగా ఈ కలుషితమైనటువంటి మనస్సుని శుద్ధి చేసుకొని నిన్ను ఉద్ధరించుకోవాలి అని ఢంకా బజాయించి చెప్తూ ఉన్నాడు భగవానుడు. మరైతే ఎలా ఉద్ధరించుకోవాలండి? ఉద్ధరించుకోవాలి ఉద్ధరించుకోవాలన్నారు, బాగానే ఉంది, కానీ ఎలా ఉద్ధరించుకోవాలండి అనేటువంటి సందేహం మనకు రావచ్చు. మరి ఎలాగనంటే మన దగ్గర మూడు పరికరాలు ఉన్నాయి. ఒకటి బుద్ధి, రెండు మనస్సు, మూడు శరీరం, అంటే ఇంద్రియాలతో సహా శరీరం. ఇప్పుడు బుద్ధి ఎలాంటిది అంటే బుద్ధి స్థాయిలో మనం గొప్ప ఆదర్శవంతులం, ధర్మాత్ములం, మంచివాళ్ళం. అసలు చెడ్డ ఆలోచన, చెడ్డ భావన అనేటువంటిది లేదు. నీతి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళం బుద్ధి స్థాయిలో. ఇక మనోస్థాయిలోకి వచ్చినప్పటికీ మోహవశులమై రాగద్వేషాలకు లొంగిపోయి కామ వాంఛలకు లొంగిపోయి అది కావాలి ఇది కావాలని ఇలా మనస్సులో అలా కోరికలతో ఆశలతో ఆశయాలతో ఇలా మనం కొట్టుకుంటూ ఉంటాం. ఇది మనోస్థాయి. ఇక మూడవది శరీర స్థాయి. ఈ శరీర స్థాయిలో ఎలాంటి వాళ్ళం మనం అనంటే దారి పక్కన ఉన్నటువంటి ఎముక కోసం, దారి పక్కన ఉన్నటువంటి ఎముక కోసం అని ఒకదాని మీద ఒకటి కాట్లాడుకునేటువంటి పొట్ట కుక్కలు ఉంటాయి. కుక్కలు పోట్లాడుకుంటూ ఉంటాయి గోదాంతో ఒకటి. అదిగో ఆ కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం మనం శరీర స్థాయిలోకి వచ్చినప్పుడు. మరి మనం ఏం చేస్తే మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం? మన దగ్గర ఈ మూడు పరికరాలు ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి గట్టి పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? అదిగో మొదట బుద్ధి, లోపల బుద్ధి ఉంది, దానికి వెలుపల మనస్సు ఉంది, దానికి వెలుపల శరీరం ఉంది, మొత్తం మీద మధ్యలో ఏముంది? మనస్సు. ఇప్పుడు దీని సంగతి చూడాలి మనం. దానే ఏం చెప్పుకున్నాం? కలుషితమైనటువంటి మనస్సును శుద్ధం చేసుకోవాలి అని అనుకున్నాం. అయితే మీరు అనొచ్చు, ఏమంటే అందరి మనస్సు అట్నే ఉందని. ఎట్లా ఉన్నా మనస్సులో అవి ఇవి అన్నీ ఉంటాయి. బుద్ధి మాత్రం, బుద్ధి దగ్గరికి పోండి, బుద్ధి మాత్రం అంత ధర్మం, నీతి, న్యాయం అని చెప్పేస్తాం. అందుకని ఈ మనస్సుని, అంటే మధ్యలో ఉన్నటువంటి మనస్సుని,
ఈ దేహేంద్రియాల వైపు గన తిప్పావా ఈ దేహేంద్రియాలు ఏం చేస్తా ఉంటాయి కాట కుక్కలాగా పట్టాడుకుంటా ఉంటాయి ఈ మనసుని గనక ఈ దేహేంద్రియాల వైపు గన తిప్పితే నిన్ను హీనాధీనమైనటువంటి స్థితికి తీసుకెళ్తాయి అలా కాకుండా ఈ మనసుకి శిక్షణ ఇచ్చి నచ్చజెప్పి కోరికతో బాహ్య విషయాల వైపుకి దారితీసేటువంటి పరుగుల్ని ఆపి ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా ప్రాపంచికమైనటువంటి విషయాలకు పోతుంది కదా అందుకని దానికి కాస్త నచ్చజెప్పి వాటి మీద నుంచి వెనక్కి తీసుకొచ్చి వాటిని నిర్మలం చేసి బుద్ధికి అధీనం చేయాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే నీ మనసుని శరీరానికి అప్పగించావా సర్వనాశనం నీ మనసుని బుద్ధికి అప్పగించావా ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్తావు మొత్తం నీలోనే ఉంది ఏం చేస్తావో నీ ఇష్టం మనసుని శరీరానికి బయటికి పంపించావా అంటే మనసు బయటికి గనుకు వస్తే శరీరం తగులుద్ది లోపలికి గనుక పోతే బుద్ధి తగులుద్ది కాబట్టి మనసుని శరీరానికి అప్పగిస్తే ఈ శరీరం ఏమో ప్రపంచంలోకి తీసుకెళ్ళింది మనసుని బుద్ధికి అప్పగిస్తే ఈ బుద్ధి ఏమో ఆత్మలోకి తీసుకెళ్ళింది ఎందుకంటే బుద్ధిలో ఆత్మ ప్రతిబింబించి ఉంటుంది కాబట్టి ఏమి చేయాలన్న నీ ఇష్టం ఇప్పుడు కాబట్టి మనస్సుని ఇలా బుద్ధికి అర్పించాలి అర్పిస్తేనే నిన్ను ఉద్ధరించుకోవటం అనేటువంటిది సాధ్యమవుతుంది మళ్ళీ ఇంక జాగ్రత్త చెప్తున్నా ఆత్మానం నా అవసాదయేత్ ఆత్మానం అంటే మనస్సుని నా అవసాదయేత్ దిగదార్చకూడదు జారనివ్వకూడదు ఎందుకంటే ఒకసారి మనస్సును నువ్వు శుద్ధం చేసుకున్న తర్వాత ఆ మనస్సుని మళ్ళీ జారిపారేయకూడదు ఇప్పుడు నువ్వేం చేసావంటే ప్రయత్నం చేసి నీ మనస్సుని బుద్ధికి అప్పగించావు బుద్ధికి అప్పగిస్తే బుద్ధి ఏమిటి ఎప్పుడు కూడా ఉత్తమమైనటువంటిది కాబట్టి ఆ ఉత్తమమైనటువంటి స్థితిలోనే మనస్సును నిలుపుద్ది నిలిపితే నువ్వు అలాగనే ఉంటావా నమ్మకం లేదు కారణం ఏమిటంటే ఇంద్రియాలు ఉన్నాయి కదా ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ప్రపంచంలో పోతాయి ప్రపంచంలో పోయినటువంటి ఇంద్రియాలు ఏం చేస్తాయంటే విషయాలను తీసుకొచ్చి మనసు కప్పుతుంది మళ్ళీ ఈ మనస్సు ప్రపంచంలోకి పరిగెత్తి చెడిపోవచ్చు అందుకని ఏం చేయాలంటే మనస్సుని మళ్ళీ అలా ప్రపంచంలోకి పోకుండా నువ్వు జాగ్రత్త పడాలి ఆత్మానం నా అవసాదయే అలా జారిపోకుండా అలా నీచమైనటువంటి స్థితికి దిగజారిపోకుండా అలా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా మనస్సుని ఆత్మవైపుకి బుద్ధి వైపుకి మరలించాలి కానీ ఎప్పుడు ప్రపంచం వైపుకి ఇదిగో ఈ శరీరం వైపుకి మరలించకూడదు ఎప్పుడైతే నువ్వు దీన్ని బుద్ధి వైపుకు మరలించావో ఆత్మవైపు మరలించావో అది ఇంకా ఇంకా శుద్ధమైపోతుంది శుద్ధమై పరమాత్మతో సాన్నిహిత్యం ఏర్పాటు చేసుకుంటుంది అందుకనే నువ్వు ఎప్పుడు కూడా మనస్సుని బయటికి పోనీయకూడదు ఇంద్రియాలకు అప్పచెప్పకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాను ఎందుకో కారణం చెబుతున్నారు ఈ మనస్సు ఎలాంటిది అయ్యానంటే ఈ మనస్సే నీకు బంధువు ఈ మనస్సే నీకు శత్రువు ఇప్పుడే చెప్పుకున్నాం ఈ మనస్సు కనుక అటు కనుక పోయింది ప్రపంచం అయిపోయిందంటే శత్రువు అయింది లోపలికి కనుక పోయిందనంటే అది మిత్రుడు అదే ఇంకేమీ లేదు అదే బంధువు కాబట్టి ఈ మనస్సే నీకు మిత్రుడు ఈ మనస్సే నీకు శత్రువు మనకు నిజమైనటువంటి శత్రువులు మిత్రులు బయట ఉన్నారనుకుంటాం ఆ బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేహానికి సంబంధించినటువంటి మిత్రులు శత్రువులు కానీ నిజంగా నాకు మిత్రులు శత్రువులు ఎవరైనా ఎక్కడైనా ఉన్నారని అంటే వాళ్ళు లోపలి ఉన్నారు ఎవరా మిత్రుడు శత్రువు అదిగో మనస్సే మనస్సుని కనుక బుద్ధిని ఆశ్రయిస్తే మనస్సు బుద్ధిని ఆశ్రయిస్తేనేమో మనకి మిత్రుడు మనస్సు శరీరాన్ని కానీ ఇంద్రియాలని కానీ ఆశ్రయిస్తేనేమో అది మనకి శత్రువు అయిపోతుంది కాబట్టి దేహేంద్రియ విషయాల వైపు కనుక మనస్సు పోతే అది మనకి శత్రువు అవుతుంది ఎందుకని ఎందుకనంటే మనస్సు ఎప్పుడైతే విషయాల వెంట పడిపోయిందో ఆ విషయాలను చూసి నాకు కావాలి కావాలి అని అనుకుంటుంది ఎప్పుడైతే అలా కావాలనుకుంటుందో మన సంసార బంధంలో ఇరికిస్తుంది అదిగో అందుకోసమని చెప్పి ఈ మనస్సుని మనం చాలా జాగ్రత్తగా శరీరం వైపుకు పోకుండా ఇంద్రియాల వైపుకు పోకుండా మన బుద్ధి వైపుకే తిప్పడానికి ఆత్మ వైపుకే తిప్పడానికి మనం ప్రయత్నం చేయాలి మనస్సు గనక ప్రపంచం వైపు కనుక పోతే శరీరం చెప్పినట్టుగా ఇంద్రియాలు చెప్పినట్టుగా విని వాటి వెంట కనుక పడిపోతే మనం ఈ సంసారం అనేటువంటి బంధంలో ఈ సంసార జన్మమరణ చక్రంలో పడి మునుగుతూ తేలుతూ గుడ్లు తేలవేసి
సావలేక బ్రతుకుతూ ఉండాలి. కారణం ఏమిటి? మనస్సు ఇంద్రియాల వైపు పోయింది. ఇంద్రియాలు ఏం చేస్తాయి? సమాచారాన్ని తెచ్చిస్తాయి. సమాచారం తెచ్చిచ్చిన మనసు ఏం చేస్తుంది? నాకు అది కావాలనుకుంటావు, అంటే కోరిక పుట్టింది. కోరిక వచ్చినప్పుడు ఏం చేస్తావు? కర్మలు చేస్తావు. కర్మలు చేస్తే వస్తుంది, కర్మఫలం వస్తుంది. ఈ కర్మఫలాలు వాసనలు అనుభవించడానికి మళ్ళీ జన్మ వస్తుంది. మళ్ళీ జన్మ వస్తే ఏం చేస్తావు? మళ్ళీ ఇదే పని చేస్తావు. అంటే జన్మ కర్మ జన్మ కర్మ అనేటువంటి సంసార జన్మ మరణ చక్రంలో కొట్టుకొని 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 పైకి ఎట్లా రావాలో తెలియక సుడిగుండంలో చిక్కినటువంటి వాడు ఏ రకంగా అయితే గిరగిర గిరగిర తిరుగుతూ ఉంటాడో అదే ప్రకారంగా ఈ జన్మరణ చక్రంలో కొట్టుకొని పైకి రావటం ఎట్లాగో తెలియకుండా అలా మునిగితా తేలతా మునిగితా తేలతా అలా చావు కాదు బ్రతుకు కాదు అన్నట్టుగా పడిపోతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనస్సును దృశ్య విషయాల వైపు మరలించకుండా ఉండాలి. అలా మరలించకుండా నిరంతరం కూడా ఈ మనస్సుని బుద్ధివైపుకి తిప్పి శుద్ధం చేసి ఆత్మధ్యానంలో మనం ఉంచాలి. ఇలా ఆత్మధ్యానంలో ఉంచితే ఈ మనసు నీకు మిత్రుడు ఎట్టవుద్దండి, శత్రుడు ఎట్టవుద్దో చెప్పుకున్నాం. నేను సంసార చక్రం లిరికొచ్చింది. మరి మిత్రుడు ఎట్టవుద్ది? మిత్రుడు ఎట్టవుద్ది అని అంటే మనం ఎప్పుడైతే ఈ మనస్సుని అదిగో బుద్ధివైపుకి తిప్పి ఆత్మలో నిలబెట్టామో, ఆత్మ విచారణ చేశామో, ఆత్మను గురించినటువంటి ఆలోచన చేస్తున్నామో, చివరికి ఈ మనస్సు ఏమవుద్దంటే ఆత్మాకారంగా మారిపోతుంది. ఆత్మాకారంగా మారిపోయిందని అంటే జీవుడు కాస్త దేవుడు అయ్యాడనమాట, ఈ జీవాత్మ కాస్త పరమాత్మ అయిందనమాట, నరుడు కాస్త నారాయణుడు అవుతున్నాడు, మానవుడు కాస్త మాధవుడు అవుతున్నాడు. మరి అలా అయితే ఏమిటంటే ప్రయోజనం అంటావా? ఇక జన్మలు ఉండవు. జన్మలు ఉండవు కాబట్టి దుఃఖాలు ఉండవు. మన యొక్క దుఃఖానికి కారణం ఏమిటి? జన్మే. పుట్టాం కాబట్టి ఏడుస్తూ ఉన్నాం. అసలు పుట్టకపోతే ఏ ఏడుపు లేదు. అంటే జన్మలన్నీ దుఃఖాలను ఇచ్చేటువంటివి. కాబట్టి ఈ జన్మ కనుక లేకపోతే దుఃఖాలు లేకుండా పోతాయి. కాబట్టి ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఆనందంగా ఆత్మగా శాశ్వతమైనటువంటి పరమాత్మ స్థానంలో అలా ఉండొచ్చు. అందుకని నీ మనస్సే నీకు మిత్రుడు. మరి మనస్సుని మనకున్నటువంటి మనస్సుని శత్రువుగా చేసుకుందామా మిత్రుడిగా చేసుకుందామా ఆలోచించాలి. ఒకే ఒక్క విషయం, ఈ మనస్సుని కనుక బయట పంపిస్తే శత్రువు, మనస్సుని కనుక లోపలికి పంపిస్తే మిత్రుడు. ప్రాపంచిక విషయాలు, ఇంద్రియ విషయాలు, శబ్దస్పర్శలు, రసగంధాలు అనేటువంటి విషయాలు, వాటిట్లో తిప్పావా మనస్సుని? నీకు చెడుకాలం దాపరించినట్టే. అంటే చెడుకాలం దాపరించినట్టే అంటే లౌకికంగా కాదు, ఇదిగో ఆధ్యాత్మికంగా. అంటే మళ్ళీ మళ్ళీ ఈ జన్మరణ చక్రంలో పడిపోతావు, అందరి మాదిరిగానే నువ్వు కూడా. అలా కాకుండా ఎప్పుడైతే నీ బుద్ధివైపు మరలించావో, ఆ బుద్ధివైపు కనుక మరలించినట్లయితే నువ్వు కాస్త ఆ మనస్సు నీకు మిత్రుడు అవుతుంది. మిత్రుడై నువ్వు ఆత్మస్థితిలో నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రకంగా మనస్సుని మిత్రుడిగా శత్రువుగా, బంధువుగా శత్రువుగా ఎలాగైనా సరే చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. అయితే మనస్సు ఎప్పుడు బంధువు మరి ఎప్పుడు శత్రువు అవుతుంది అనే విషయాన్ని తర్వాత శ్లోకాలు ఆరో శ్లోకాలు చెప్తున్నారు, రేపు చెప్తున్నారు.